బామ్మ బ్రోస్, నా కొత్త బైక్ ఎలా ఉందో చూడండి రా. సూపర్ గా ఉందిరా మామ నీ బైక్. థాంక్స్ రా, నాకు మా అమ్మ తన బర్త్డే స్పెషల్ గా నాకు ఈ కొత్త బైక్ కొనిచ్చింది. అవునా? అవునరా మహి. సరే రా, నా వర్క్ ఉంది, నేను వెళ్తాను. బాయ్ మామ బ్రోస్. బాయ్ రా. రే మహి, మనం అలాంటి బైక్ ఎప్పుడు తెచ్చుకుంటామో ఏమోరా. రే ఇది నా కొత్త బైక్, ఎలా ఉంది? సూపర్ ఉందిరా మహి. థాంక్స్ రా. రే మహి, నీ బైక్ ధూమ్ మూవీలో హీరో బైక్ ఉన్నట్లుందిరా. థాంక్స్ రా. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఆ ఇస్తాలేరా. రే మహి, రే మహి లేవరా. రే ఎంతసేపు పడుకుంటావురా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. కాలేజ్కి పోవాలి కదా, రెడీ అవ్వపోరా? సరే అమ్మా. అన్నా చెప్పండి బాబు. ఈ బైక్ రేట్ ఎంత ఉంటుంది? 2 lakhs రూపీస్ బాబు. అన్నా ఇంకొంచెం తక్కువ రేటుకి రావా? బాబు నువ్వు ముందు డబ్బులు తీసుకురాబు, తర్వాత మాట్లాడతావు మిగతావన్నీ. సరే అన్నా. అమ్మా ఎక్కడికి పోయావురా? కాలేజ్కి పోవడానికి రెడీ అవ్వకుండా? అమ్మా అది అమ్మా నాకు కొత్త బైక్ కావాలి. ఎందుకురా? నా ఫ్రెండ్ కొత్త బైక్ తెచ్చుకున్నాడు, నేను కూడా వాడి లాంటి కొత్త బైక్ తెచ్చుకోవాలి అమ్మా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా నువ్వు నా కోసం 2 lakhs రూపీస్ దాచావు కదా, నేను కొత్త బైక్ కొనుక్కోడానికి ఆ డబ్బులు ఇస్తావా? చెప్పుతో కొడతాను, ఆ డబ్బులు ఎడ్యుకేషన్ కోసం దాచినవి. పో అమ్మా, నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు. రే మహి అది కాదురా. పోమా. రే మహి నీకు 1 month లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదరా, నువ్వు ఆ ఎగ్జామ్స్ బాగా రాసి కాలేజ్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా వచ్చావనుకో, నీకు అప్పుడు స్కాలర్షిప్ వచ్చి నీకు 4 years ఎడ్యుకేషన్ ఫ్రీ కదరా. అవును. అయితే ఒరేయ్ పిచ్చినా కొడక, అప్పుడు నీ కోసం దాచిన 2 lakhs రూపాయలు మిగిలిపోతాయి కదరా, ఆ డబ్బులతో నువ్వు కొత్త బైక్ కొనొచ్చు. అవును కదా. సరే మా, నేను బాగా చదువుకొని కాలేజ్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా వస్తా, అప్పుడు కొత్త బైక్ కొనుక్కుంటా. గుడ్ బాయ్. బాయ్ మా, కాలేజ్కి వెళ్ళొస్తా. బాయ్ మహి. అరే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆకాష్ నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావు. కంగ్రాచులేషన్స్ ఆకాష్. థ్యాంక్ యూ సార్. బిగ్ క్లాప్స్ టు ఆకాష్. మల్లేష్ నువ్వు కాలేజ్ సెకండ్ వచ్చావు. మయి నీ బ్యాడ్ లక్, నువ్వు 2 marks తేడాతో కాలేజ్ థర్డ్ వచ్చావు, లేకపోతే నువ్వు సెకండ్ వచ్చేవాడివి, ఫ్రీ సీట్ మిస్ అయ్యావు నువ్వు. నెక్స్ట్ టైం ఇంకా బాగా చదువుకోవాలి మయి. సరే సార్. ఇవి ఎగ్జామ్ రిజల్ట్స్, ఇంకా బాగా చదవాలి అందరూ. కాలేజ్ థర్డ్ వచ్చాను, అమ్మ ఏమంటదో ఏమో, నేను బైక్ కొనుక్కోవడం ఇక కష్టమే. రే మహి వస్తున్నానమ్మా. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంట కదా మహి. ఆ వచ్చాయి అమ్మా. మరి రిజల్ట్స్ ఏం వచ్చాయి? అమ్మా అది 2 marks తేడాతో కాలేజ్ థర్డ్ వచ్చాను, నాకు ఫ్రీ సీట్ కూడా రాలేదమ్మా. నెక్స్ట్ టైం బాగా చదువుకోవాలి మహి. సరే అమ్మా. మరి నాకు కొత్త బైక్ కొనిస్తావా? లేదురా మహి, మరి ఎడ్యుకేషన్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? అవును కదమ్మా. సరే నాకు కొత్త బైక్ వద్దులే. మహి కొత్త బైక్ తెచ్చుకోలేదా? లేదురా, నాకు అంత అదృష్టం లేదు. అరే మామా బ్రోస్. రే మా డాడీ నేను కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు ఈ కొత్త బైక్ కొనిచ్చాడు రా. మహి నువ్వెప్పుడు కొనుక్కుంటావురా కొత్త బైక్? రే నాకు కొత్త బైక్ కొనుక్కునే అంత అదృష్టం లేదులేరా. సరే నా పని ఉందిరా, వెళ్ళొస్తా. బాయ్. బాయ్ మహి. రే మహి నా కొత్త బైక్ ఎలా ఉంది? బాగుందిరా. అలా ఒక రౌండ్ వెళ్ళొద్దాం రా. సారీ రా నేను రాలేను.
సరే మహి నీ ఇష్టం. నవతేజ్, నువ్వు మంచిగా చదువుకున్నందుకు ఇదిగో కొత్త బైక్, నీకేరా తీసుకో. థ్యాంక్స్ డాడీ, లవ్ యూ డాడీ. లవ్ యూ టూరా నాన్న. ఎవరిది కొత్త బైక్ మా ఇంటి ముందర ఉంది? మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా? అమ్మా, మా చెప్పురా మహి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా అమ్మా? లేదురా. అవునా? ఒకసారి ఇలా రామా. ఎవరిది మా ఈ కొత్త బైక్? అది మహి, నేను దేవుడిని అడిగేశారా. ఏమని అడిగావు? దేవుడా, నా కొడుకు ఎలా చదువుతాడో నాకు తెలుసు. వాడు కాలేజ్ ఫస్ట్ సెకండ్ రాకపోయినా థర్డ్ వచ్చినా చాలు. వాడి కొత్త బైక్ వాడి ఎడ్యుకేషన్ డబ్బులతో వాడికి కొనిచ్చేదానికంటే నా సొంతంగా కష్టపడిన డబ్బులతో వాడికి కొత్త బైక్ కొనివ్వడం అంటే నాకు ఇష్టం. అన్నా, ఈ బైక్ ఎంత రేట్? 2 lakh rupees మేడం. ఇదిగోండి అన్న, 2 lakh rupees. మా ఇంటికి డెలివరీ చేయండి. సరే మేడం. రే మహి, నువ్వు బైక్ కొనుక్కోవడం నాకు ఇష్టం లేదు, నీకు నేను కొనివ్వడమే నాకు ఇష్టం రా. అది నా స్వార్థం మహి. అవునా? థ్యాంక్స్ అమ్మా. అలా బైక్లో ఒక రౌండ్ వెళ్ళొద్దాం రామా. సరే మహి, పద. రే మామ, నేను కొత్త బైక్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మా అమ్మని బైక్లో కూర్చోబెట్టుకొని అలా ఒక రౌండ్ వెళ్ళొస్తారా? రే మహి, ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదురా, అప్పుడే నువ్వు ఎన్నెన్నో ఊహించుకుంటున్నావు. రే మామ, నాకు నా పైన అంతకంటే మా అమ్మ పైన నాకు చాలా నమ్మకం ఉందిరా. మా అమ్మ నన్ను ఎప్పుడు బాధ పెట్టదురా. ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. ఐ హోప్ ఈ షార్ట్ ఫిలిం మీ అందరికైతే నచ్చింది అనుకున్నాను. నా ఛానల్ అయితే తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసైతే మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. కింద డిస్కార్డ్ లింక్ అయితే ఉంది, జాయిన్ అవ్వడం వారు ఉంటే జాయిన్ అవ్వండి. ఛానల్ కొత్తగా ఇస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.